friends, welcome back to my channel, Lakshmi Ideas. నేను ఈరోజు వీడియోలో మా పాపతో కలిసి వచ్చానండి. మీకు ఇప్పటికి అర్థమైంది కదా, హెయిర్ స్టైల్ చూపిస్తున్నానమాట. సో చెప్పాలంటే మనకి లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు, కొంచెం వెస్ట్రన్ ప్యాటర్న్స్ వేసుకున్నప్పుడు డిఫరెంట్గా ఏదైనా హెయిర్ స్టైల్ వేసుకుంటే బాగుంటుంది. దట్ టు మనం అంటే షార్ట్ హెయిర్ అయితే చక్కగా హెయిర్ లీవ్ చేసేయచ్చు, లూజ్ హెయిర్ బాగుంటుంది. బట్ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువసేపు మనం లీవ్ చేసుకుని ఉంటే జుట్టు చిక్కు పడిపోతుంది, తర్వాత చాలా ఇష్యూ అవుతుంది కదా చిక్కు తీయడానికి కానీ, లేదా వాళ్ళు కూడా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతారు. సో అందుకనే మా పాపకి ఇలా వెస్ట్రన్ డ్రెస్సులు వేసినప్పుడు సింపుల్ సింపుల్గా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో వేస్తూ ఉంటాను హెయిర్ స్టైల్స్ అనేవి. సో అదే ఈ సింపుల్ హెయిర్ స్టైల్ని ఈ వీడియోలో చూపించేస్తున్నాను. ఫస్ట్ ఏ హెయిర్ స్టైల్కైనా సరే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళండి, చక్కగా చిక్కు లేకుండా నీట్గా కోంబ్ చేసుకుంటే మనకి హెయిర్ స్టైల్ కూడా నీట్గా వస్తుందన్నమాట. సో నేనంతా కోంబ్ చేసేసానండి ఆల్రెడీ. ఇప్పుడు వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్ అండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి నేను చిన్న పార్టీషన్ అయితే తీస్తున్నాను, అంటే చిన్న పాపిడిలాగా తీసుకుంటున్నాను అనమాట. కొంచెం సరిపోతుంది, ఎక్కువ కాదు, చాలా కొంచెంగా తీసుకుంటున్నాను, లిటిల్ బిట్ తీస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా సైడ్కి టిల్ట్ చేసి ఈ హెయిర్ అంతా కూడా నీట్గా కోంబ్ చేసేస్తున్నానండి. ఇదంతా కూడా ప్లేట్ వచ్చేసి నేను సైడ్కి వేస్తానండి, రైట్ సైడ్కి వేస్తున్నాను అనమాట. సో మనకి కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది. వెస్ట్రన్ ప్యాటర్న్స్ మీద అయితే ఈ హెయిర్ స్టైల్ బాగుంటుందండి, అంటే మా పాపకి లాంగ్ హెయిర్ ఉంది కాబట్టి ఇలా సూట్ అవుతుందన్నమాట. చూడండి మీరు కూడా, ఇది మొత్తం కూడా రైట్ సైడ్కి తీసుకొచ్చాను. హెయిర్ అంతా కూడా మిడిల్లో వేయకుండా ప్లేట్ అనేది రైట్ సైడ్కి, మొత్తం హెయిర్ అంతా నీట్గా కోంబ్ చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత నేను పార్టీషన్ తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి నేను చూడండి 4 పార్టీషన్స్ తీస్తున్నాను. చూడండి 4 పార్టీషన్స్ తీసుకున్నాను నేను. 4 పార్టీషన్స్లో ఫస్ట్ అండ్ లాస్ట్ ఒకటండి, సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసి మనం ఈ విధంగా ఒకటి పైకి క్రిందికి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ ఫస్ట్ అండ్ ఫోర్త్ ఉంది కదా, ఇది మిడిల్లో ఈ విధంగా పెట్టాలన్నమాట. సో అంటే రోల్ టైప్లో వస్తుందండి, ఈ అల్లిక అనేది మనకి రోల్ లాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పార్టీషన్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి సెకండ్ వన్, ఇది వచ్చేసి థర్డ్ వన్ అన్నమాట ఇది. సో ఈ 2 మిడిల్లో నుంచి మళ్ళీ ఫస్ట్ అండ్ ఫోర్త్ని ఈ విధంగా చేసుకోవాలి. సో మీకు అల్లిక క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ 2 మిడిల్లో నుంచి మళ్ళీ ఈ 2 కూడా ఇలా తీసుకోవాలన్నమాట, అంటే ఒక చైన్ మాదిరిగా వస్తుందండి మనకి అల్లిక అనేది. సో నెక్స్ట్ ఈ 2 మధ్యలో నుంచి మళ్ళీ ఈ అల్లిక తీసుకోవాలి, కొంచెం మధ్యలో నీట్గా కోంబ్ అయితే చేసుకోవాలండి. సో ఇలా వస్తుందన్నమాట అల్లిక. సో ఇదే విధంగా క్రింది వరకు అల్లేస్తున్నానండి, మనకి చైన్ మాదిరిగా వస్తుందని చెప్పాను కదా, చూపిస్తాను ఆగండి మొత్తం ఫుల్. చూడండి ఇదే విధంగా క్రింది వరకు వేసుకోవాలన్నమాట. సో ఈ 2 ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ ఈ 2 మధ్యలో నుంచి ఈ 2 కొంచెం లిటిల్ బిట్ క్రాస్ చేసుకుంటూ మళ్ళీ ఈ 2 ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 మధ్యలో నుంచి ఈ 2 క్రాస్ చేస్తూ ఇదే విధంగా చివరి వరకు అయితే మనం అల్లేసుకోవాలండి. సో ఇప్పుడు ఈ 2 మిడిల్ నుంచి ఇలా తీసుకొని కొంచెం మధ్యలో కోంబ్ చేసుకుంటూ ఈ 2 మధ్యలో ఇలా అండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ 2 సో క్రింది ఇక్కడ కోంబ్ చేసుకుంటున్నానండి, కొంచెం చిక్కు పడినట్టు అనిపిస్తుంది. సో కింద కోంబ్ చేసుకొని చూడండి ఈ 2 వచ్చినాయి కదా, ఈ మిడిల్లో నుంచి ఈ 2 అన్నమాట. సో నెక్స్ట్ ఈ 2 మిడిల్లో నుంచి ఈ 2 కొంచెం క్రాస్ చేసుకుంటే సరిపోతుంది. క్రింద అయితే బ్యాండ్ పెట్టేస్తున్నానండి. సో కొంచెం ఈ హెయిర్ అనేది కింద ఈ విధంగా ఉంటే బాగుంటుంది కాబట్టి బ్యాండ్ పెట్టుకుంటున్నాను. మన లెంత్ని బట్టి ఈ విధంగా అల్లుకుంటే బాగుంటుందండి. చక్కగా చూడండి ఇలా లూజ్ లూజ్గాను ఉంటుంది, మనకి కొంచెం థిన్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే బ్రాడ్గా కూడా కనిపిస్తుంది.
చూడండి లుక్ అనేది డిఫరెంట్ ఉంటుంది. టోటల్గా చూపిస్తాను హెయిర్ స్టైల్ అయితే దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి హెయిర్ అనేది ఇలా రోప్ స్టైల్లో ఉంటుందన్నమాట. సో మనం లూజ్గా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ అంటే కొంచెం థిన్ హెయిర్ ఉన్న వాళ్ళకి కొంచెం బ్రాడ్గా కూడా కనిపిస్తుంది, అంటే ప్లేట్ అందంగా ఉంటుందన్నమాట. సో ఇది ఓవరాల్ లుక్ అయితే. ఫ్రంట్ నుంచి చూడండి, సో ఇలా ఉంటుందన్నమాట. సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్టీషన్ తీసాను కదా, అది కూడా చూపిస్తున్నాను. కొంచెంగా పార్టీషన్ తీసింది. ఓవరాల్గా లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. సో ప్లేట్ ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇదన్నమాట దగ్గరగా అల్లిక అనేది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంది అనేది తెలియచేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.